హెచ్చుతగ్గులతో కూడిన సెషన్లో ఈ రోజు అంటే ఆగస్టు ఇరవై రెండున మార్కెట్ సాపేక్షంగా స్థిరమైన నోట్తో ముగిసింది మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు నేటి ట్రేడింగ్ లో తాజా రికార్డు గరిష్టాలను సాధించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాయి నిఫ్టీ ఇండెక్స్ లో అదాని ఎంటర్ప్రైజెస్ హెచ్ఈఎఫ్సీ లైఫ్ ఐటీసీ ఎన్టీపీసీ మరియు హీరో మోటోకార్డ్ ప్రముఖంగా లాభపడ్డాయి దీనికి విరుద్ధంగా నష్టపోయిన వాటిలో బీపీసీఎల్ సిప్లా బజాజ్ ఫిన్సర్వ్ ఐషర్ మోటార్స్ మరియు టీసీఎస్ ఉన్నాయి మునుపటి సెషన్లో సాధించిన లాభాలపై ఆధారపడినప్పటికీ భారత బెంచ్ మార్క్ సూచీలు తమ ర్యాలీని కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొన్నాయి సెన్సెక్స్ మూడు పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్లు లేదా సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం స్వల్ప పెరుగుదలతో అరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల మూడు పైసలుకి చేరుకుంది నిఫ్టీ రెండు పాయింట్ తొమ్మిది సున్నా పాయింట్లు లేదా సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం స్వల్పంగా పెరిగి పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు రూపాయల యాభై పైసలు వద్ద స్థిరపడింది చివరి గంటలో అన్ని లాభాలు క్షీణించాయి ఫలితంగా ఫ్లాట్ క్లోజర్ జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్మా మరియు పిఎస్యు బ్యాంక్ సెక్టార్స్ మినహా సెక్టార్స్ వారీగా చాలా సూచీలు లాభాలను నమోదు చేశాయి క్యాపిటల్ గూడ్స్ మరియు పవర్ సెక్టార్స్ బలమైన వృద్ధిని ప్రదర్శించాయి ఒక్కొక్కటి ఒకటి శాతం పెరిగాయి అదనంగా మెటల్ మరియు ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ ఒక్కొక్కటి సున్నా పాయింట్ ఐదు శాతం పెరుగుదలను నమోదు చేశాయి ఇది సెషన్ యొక్క మొత్తం సానుకూల సెంటిమెంట్ కు దోహదపడింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి డీమెర్జర్ ప్రక్రియ ద్వారా జియో ఫైనాన్షియల్ లో ఆరు పాయింట్ ఆరు ఆరు శాతం వాటాను విజయవంతంగా కొనుగోలు చేసింది ఈ విభజన చర్యను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమలు చేసింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆగస్టు ఇరవై ఒకటి న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టు చేయబడింది ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్ష రూపాయలు కోట్లకి చేరుకుంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క కొనుగోలు ఖర్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రీడిమేజ్ వ్యయంలో నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం అని ఎల్ఐసీ పేర్కొంది అయినప్పటికీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం క్షీణతను చవిచూశాయి ఇది బీఎస్సీలో వరుసగా రెండవ సెషన్కు లోయర్ సర్క్యూట్ పరిమితిని తాకింది స్క్రిప్ ప్రారంభంలో బీఎస్సీలో రెండు వందల అరవై అయిదు రూపాయల వద్ద ఆగస్టు ఇరవై ఒక్కన జాబితా చేయబడినప్పుడు ప్రత్యేక ధర ఆవిష్కరణ సెషన్ యొక్క స్థిర ధర రెండు వందల అరవై ఒకటి రూపాయల ఎనభై ఐదు పైసలు మునుపటి నెలతో పోలిస్తే ఇది ఒకటి పాయింట్ రెండు సున్నా శాతం పెరుగుదలను ప్రదర్శించింది అయితే స్టాక్ తర్వాత మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం తగ్గి రెండు వందల యాభై ఒకటి రూపాయల డెబ్బే ఐదు పైసలుకి చేరుకుంది ఇది దాని లోయస్ట్ సర్క్యూట్ పరిమితిని సూచిస్తుంది నిఫ్టీ మరియు సెన్సెక్స్ నుండి జియో ఫైనాన్షియల్ మినహాయింపు ఆగస్టు ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ మరియు సెన్సెక్స్ నుండి ముందుగా సూచించిన విధంగా ఆగస్టు ఇరవై మూడుకి బదులుగా ఆగస్టు ఇరవై ఎనిమిదిన మినహాయించబడుతుంది ఎందుకంటే స్టాక్ లిస్టింగ్ అయిన వెంటనే వరుసగా రెండు రోజుల పాటు దాని సర్క్యూట్ పరిమితిని తాకింది జియో ఫైనాన్షియల్ షేర్ల విధి అంతర్గతంగా రిలయన్స్ ఇండస్ట్రీస్తో అనుసంధానించబడి ఒక లక్ష కోట్ల విలువైన లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది ఆసియాలోనే అత్యంత సంపన్న బిలియనీర్ అయిన ముఖేష్ అంబానీ తన ఆర్థిక సేవల విభాగాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంక్యుబేటర్ నుండి వేరు చేశారు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జేఎఫ్ఎస్ఎల్ యొక్క గణనీయమైన ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు అరవై శాతం దాని మాతృ సంస్థ ఆరాయల్లో ఆరు పాయింట్ ఒకటి శాతం వాటా యాజమాన్యం నుండి వచ్చింది డీమిర్జర్ ప్రక్రియను అనుసరించి జేఎఫ్ఎస్ఎల్ నాలుగు వందల పదమూడు మిలియన్ ట్రెజరీ షేర్లను పొందింది ఇది ఆరాయల్ యొక్క మొత్తం వాటా మూలధనంలో ఆరు పాయింట్ ఒకటి కి సమానం ప్రస్తుత మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం ఈ షేర్ల విలువ సుమారు ఒకటి లక్ష కోట్లు జేఎఫ్ఎస్ఎల్ ఈ షేర్లను క్రమంగా ఉపసంహరించుకునే లేదా తన హోల్డింగ్స్ లో భాగంగా వాటిని ఉంచుకునే ఎంపికను కలిగి ఉంది జియో ఫైనాన్షియల్ వ్యాపారం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున దాని మొత్తం విలువలో గణనీయమైన భాగం హోల్డింగ్ కంపెనీగా దాని పాత్ర నుండి ఉద్భవించింది మైక్రోక్యాప్ మల్టీబ్యాగర్ లో వరుసగా ఎగువ సర్క్యూట్ నికర లాభం ఆరు వందల తొంభై ఆరు శాతం పెరిగింది లెహర్ ఫుట్వేర్ లిమిటెడ్ పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచింది దాని షేర్లు ఆకట్టుకునే ఐదు పాయింట్ సున్నా సున్నా శాతం లాభపడటంతో బ్యాక్ టు బ్యాక్ అప్పర్ సర్క్యూట్ లాక్లకు దారితీసింది ఉత్సాహాన్ని జోడిస్తూ ఈ షేరు తాజాగా యాభై రెండు వారాల గరిష్ట స్థాయిని నూట అరవై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు వద్ద నమోదు చేసింది కొనుగోళ్ల కార్యకలాపాల్లో ఇటీవలి పెరుగుదల స్టాక్ను అప్పర్ సర్క్యూట్లో లాక్ చేయబడేలా చేసింది గత సంవత్సరంలో లహర్ ఫుట్వేర్స్ లిమిటెడ్ ఒక అద్భుతమైన పనితీరును ప్రదర్శించడమే కాకుండా దాని వాటాదారులకు అద్భుతమైన మల్టీ బ్యాగర్ రిటర్న్లను అందించింది కేవలం ఒక సంవత్సరంలో ఆగస్టు ఇరవై రెండు ఇరవై రెండు నుండి ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వరకు కంపెనీ షేరు ధర అరవై రెండు రూపాయల అరవై ఐదు పైసలు నుండి నూట అరవై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలుకి పెరిగింది ఒక సంవత్సరంలోనే దాదాపు నూట అరవై శాతం వృద్ధిని సాధించింది తేలికపాటి స్టైలిష్ స్లిప్పర్లు పీవీసీ ఫుట్వేర్ సింథెటిక్ లెదర్ చప్పల్స్ హవాయి చప్పల్స్ మరియు కాన్వాస్ షూస్తో కూడిన విభిన్న శ్రేణి పాదరక్షల తయారీలో లెహర్ ఫుట్వేర్ లిమిటెడ్ ప్రత్యేకత కలిగి ఉంది ఈ ఉత్పత్తులు ప్రతిష్టాత్మక లెహర్ బ్రాండ్ ను కలిగి ఉన్నాయి మరియు రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న సౌకర్యాలలో ఉత్పత్తి చేయబడతాయి మంగళవారం షేరు నూట యాభై తొమ్మిది రూపాయల డెబ్బై పైసలు వద్ద ట్రేడింగ్ ను ప్రారంభించింది గరిష్టంగా నూట అరవై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు మరియు కనిష్ట స్థాయి నూట యాభై తొమ్మిది రూపాయల యాభై ఐదు పైసలు సాధించింది ప్రస్తుతానికి స్టాక్ దాని మునుపటి ముగింపు ధర భారత రూపాయి ఒకటి ఆరు నాలుగు ఇరవై ఐదుతో పోలిస్తే నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పెరుగుదలతో నూట అరవై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు వద్ద అవుతోంది స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఫ్రీ గైడెన్స్ మరియు ఫ్రీ ట్రేడింగ్ టిప్స్ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నంబర్ కి ఇప్పుడే మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి